మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయ విజ్ఞాన విలువలను ప్రతి ఒక్కరికి తెలియజేసే సదుద్దేశంతో ప్రారంభించింది ఈ జోషి టీవీ. మా జోషి టీవీని ఆదరిస్తున్నటువంటి మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలండి. ముఖ్యంగా ఏంటంటే ఈ దొంగబాబాల జోలికి వెళ్ళకూడదు అనేదే మా యొక్క ముఖ్యమైన కాన్సెప్ట్. ప్రజలందరికీ విజ్ఞానం రావాలి, అందరూ విజ్ఞాన చైతన్యంతో ప్రతి ఒక్కరు కూడా తాము స్వతంత్రంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ దొంగ గురువులు దొంగబాబాల దగ్గరికి వెళ్ళి దొంగ భజనలు చేయకూడదనే ఉద్దేశంతో మేము ఈ వీడియోలు చేస్తున్నాము. మా ఈ సదుద్దేశానికి, మా ఈ మహత్కృష్టమైనటువంటి ఈ యొక్క సద్యాగానికి మీరందరూ కూడా మాకు సహకరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. ఇవాళటి వీడియో కనుక చూస్తే కనుక ఇవాళటి కాన్సెప్ట్ ఏంటి, కాన్సెప్ట్ అమావాస్య రోజున అబ్బాయి జన్మిస్తే అరిష్టమ. జ్యోతిష్ శాస్త్ర లెక్కల్లో కనుక ఎట్లా ఉంటుందనంటే అబ్బాయి అమ్మాయి అని ఎక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చెయ్యరు డీటెయిల్గా. స్త్రీ జాతకం అనేది మాత్రం ప్రత్యేకంగా పెట్టారు, మోస్ట్లీ అబ్బాయిల గురించే చెప్పారు. కానీ ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ జెండర్ మాత్రం జ్యోతిష్ శాస్త్రంలో కాస్త తక్కువని, అంటే ఇది కాలానుగుణంగా దానికి అనుగుణంగా మీరు చేసుకోవాలని జ్యోతిష్ శాస్త్రంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సరే, ఇప్పుడు విషయానికి వస్తే కనుక అమావాస్య రోజున అబ్బాయి పుడితే అరిష్టమ. అరిష్టమ అనంటే తప్పకుండా అరిష్టం అండి. ఎందుకోసమంటే చంద్రబలం అనేది ఉండదు ఈ అమావాస్య రోజున. దీనికి కూడా కొన్ని రాహుకేతుల ప్రభావం బట్టి కూడా కొన్ని లెక్కలు వేయాల్సి ఉంటుంది. అందరికి కూడా ఒకే విధమైన ప్రెడిక్షన్స్ అనేటివి కావు. కానీ అమావాస్య రోజున మాత్రం అబ్బాయి పుడితే మాత్రం చాలా క్రూరుడు, లేదంటే దొంగతనం చేసేటువంటి తత్వం కలిగినటువంటి వాడు, క్రైమ్ అంటే ఇష్టం ఉన్నటువంటి వారు, లేదంటే చాలా కుత్సితమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వారు. తర్వాత కుత్సితమైన బుద్ధి అంటే బయట ఒకటి లోపలికి ఒకటి అనమాట, అంటే మోసం చేసేటువంటి తత్వం కలిగినటువంటి వారు, ఇలాంటి వారు అవుతారు. కానీ దీన్ని పాజిటివ్ వేలో కనుక చూస్తే కనుక ఎథికల్ హ్యాకర్స్ అవుతారు వీళ్ళు, అంటే హ్యాకింగ్ ఎలా చేయడం ఇలాంటివి కూడా అవుతారు. ఉదాహరణకి మనకు కనుక చెప్పాలంటే కనుక ఒక దొంగను పట్టుకోవాలంటే దొంగలాగానే ఆలోచించాలి, క్రిమినల్స్ని పట్టుకోవాలంటే క్రిమినల్ థాట్స్ రావాలి. మేబీ ఈ అమావాస్య రోజు పుట్టినటువంటి పిల్లలకి కనుక సరిగ్గా కౌన్సిలింగ్ కనుక ఒక జ్యోతిష్ శాస్త్ర పండితుడి ద్వారా ఇవ్వగలిగితే కనుక దే విల్ బికమ్ ఏ సిబిఐ ఆఫీసర్ కూడా. ఎందుకోసం అంటే సిబిసిఐడి ఆఫీసర్స్ అందరూ కూడా మోస్ట్లీ ఈ అమావాస్య రోజు పుట్టినటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళకి చాలా ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎలా అంటే నెగిటివ్గా ఆలోచిస్తారు. ఈ క్రైమ్ రిలేటెడ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నెగిటివ్గానే ఆలోచిస్తారు. అందుకోసమే క్రైమ్కి సంబంధించి ఎవరైనా పోలీసులు కానీ ఎవరైనా ఉంటే కనుక ఏది జరిగినా సరే వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తారు. మేబీ వీడు ఏదో చేద్దామని చేస్తున్నట్టున్నాడు అని నెగిటివ్ ఇంపాక్ట్ ఆలోచన ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అమావాస్యలో జన్మించినటువంటి వారికి నెగిటివ్ థాట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ క్రూయాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, దయా దక్షిణాలు ఉండవు. సో అమావాస్య రోజు కొడుకు గనక పుడితే గనక ఇది దాదాపు అరిష్టమనే చెప్పొచ్చు. కాకపోతే ఈ అరిష్టాన్ని గనక సుభిక్షంగా కూడా మార్చుకోవచ్చు, అంటే సద్వినియోగం కూడా చేసుకోవచ్చు. దీనికి చేయవలసింది ఏంటంటే మొట్టమొదటిగా జ్యోతిషాస్త్ర పండితుడిని సంప్రదించి ఈ పిల్లవాడిని ఎలా సరిదిద్దాలి, ఎలాంటి జాగ్రత్తమైనటువంటి ఎలాంటి పరిస్థితుల్లో పెంచాలి, ఇవి చాలా కీలకం. ఎందుకోసమంటే అమావాస్య రోజు పుట్టడము అంటే దానికి ఉదయము రాత్రి అనేది కూడా లెక్కలు ఉంటాయి. చంద్రబలం ఉండదు, అంటే మాతృబలము ఉండదు, కానీ శుక్రుడు అక్కడ బలంగా ఉంటే బాగా ఉంటుంది. అది కాకుండా ఉదయానికి సంబంధించి రవి పితృకారకుడు అవుతాడు, రాత్రికి శని పితృకారకుడు అవుతాడు. మరి పితృకారక గ్రహం ఏది బాగా ఉంది, సో ఇవన్నీ కూడా వేసి పంచమాకారకాన్ని కూడా లెక్కలు వేసి ఆ అమావాస్య రోజునకి ఎంత బలంగా ఉంది, ఎంత అరిష్టం అనేది ఉంది, ఎంత లేదు అనేది కనుక చూస్తే కనుక తప్పకుండా తెలుస్తుంది. కాకపోతే అమావాస్య రోజు పిల్లాడు పుట్టడం అనేది మాత్రం ఒక విధంగా చెప్పాలంటే నెగిటివ్ అనే చెప్పవచ్చు. దీనికి సంబంధించి బాలారిష్ట దోష నివారణను పూజలు చేయించుకొని సరి అయినటువంటి ప్రాపర్ కౌన్సిలింగ్లో వెళితే కనుక ఇందాక నేను చెప్పినట్టుగా పాజిటివ్ వేలకు మనం కన్వర్ట్ చేయవచ్చు. సో ఈ యొక్క వీడియో మీకు అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే అమావాస్య రోజు పుట్టడం అంటే కొంతమంది భయపెడతారు, భయపడడానికి వీలు లేదండి. అయితే ఇంకొకటి కూడా చెప్పవచ్చు, అమావాస్య రోజు పుట్టినటువంటి వాళ్ళకి భూతప్రేత పిశాచాలు కూడా కనిపిస్తాయి అని అంటారు. అందులో కూడా కాస్త వాస్తవ్యం ఉంది. వీళ్ళకి ప్రేత శక్తుల్ని చాలా సులభంగా వీళ్ళు వశం చేసుకోవచ్చు, అయితే వశీకరణ శక్తి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఒక పాజిటివ్ వేలో. సో ఈ విధంగా అమావాస్యకు సంబంధించినటువంటి లక్షణాలు ఇలా ఉంటాయి, ఇవి సనాతన గ్రంథంలో చెప్పబడ్డాయి. మీకు గనక నా వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి వీడియోలు, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీరు కామెంట్స్లో మీ డౌట్స్ పెట్టండి. అదేవిధంగా మీకు ఈమెయిల్ ఐడి ఉంది అక్కడ కింద, joshigaru@gmail.com.
మీ యొక్క కొత్త సలహాలు సూచనలు కానివ్వండి, మాకేమైనా ఉండగలిగితే మీరు పంపించండి. సర్వే జన సుఖిన భవంతు, శ్రీమాత్రైన మహా.